యజ్ఞములను చేయగా 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 భగవంతుడు నిర్దేశించినటువంటి పుణ్యకార్యములను భక్తితో చాలా కాలం చేయగా 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 వైరాగ్యం అబ్బుతుంది. ఆ వైరాగ్యమునకు వెళ్ళిపోయినటువంటి వాడు తదనంతరం పాత్రతను పొంది జ్ఞానమును పొందుతాడు. ఒకసారి జ్ఞాని అయిన వాడికి విధి నిషేధము అన్న రెండు మాటలు ఉండవు. ఇక ఇది చెయ్యాలని కానీ ఇది చెయ్యకూడదని కానీ అన్వయం ఉండదు. అందుకే భగవాన్ రమణులు పూజలు చేశారా అండి, భగవాన్ రమణులు ప్రదక్షిణాలు చేశారా అండి, ఆయన తండ్రికి తదినం పెట్టారా అండి, ఇటువంటి మాటలు అన్వయం కావు. ఎందుకు అన్వయం కావంటే వాళ్ళకి విధి ఉండదు, నిషేధము ఉండదు. జ్ఞాని అయినవాడు ఇక కర్మాచరణము చెయ్యడు. కర్మాచరణము చేయకపోతే, యజ్ఞములు చెయ్యకపోతే దేవతలకు హవిస్సులు అందవు. దేవతలకు హవిస్సులు లేకపోతే వాళ్ళకి ఆకలి తీరదు. అందుకే ఎక్కువ యజ్ఞములను ఒకడే చేస్తే తదనంతర కాలమునందు జ్ఞానమును పొంది ఇక యజ్ఞము చెయ్యకపోతే హవిస్సులు అందమని యజ్ఞభంగం చేస్తూ ఉంటాడు. కర్మాచరణమునందే నిలబడేటట్టుగా ప్రయత్నం చేస్తుంటాడు. అదొక ధర్మచక్రం నడవాలి అలాగా. అది ఆయన దేవతా సంరక్షణలో అంతర్భాగం, హవిస్సు అందేట్టు చేయడం. అందుకు ఆయన యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. భూమి జోలికి వెళ్ళినవాడు నశించిపోవాలన్నది బ్రహ్మవాక్కు, అది ఈశ్వర వాక్కు. భూమి జోలికి వెళ్ళకూడదు, వీళ్ళు వెళ్ళారు నశించిపోతారు. అందుకే ఇంద్రుడికి బుద్ధేమని పుట్టిందంటే ఆ గుర్రాన్ని పట్టుకెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు కపిల మహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని చూశారు, యజ్ఞాశ్వం కనపడింది. వాళ్ళు యజ్ఞాశ్వాన్ని చూసి దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం అనుకోలేదు. ఎవరెత్తుకొచ్చుంటారు అని చూశారు మహోత్సాహం. ఎందుకు అది, ఎందుకు గుర్రం దొరికింది కదా, అవతల తండ్రి దీక్షలో ఉండిపోయాడుగా, గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోతే అయిపోయిందిగా. అంతకన్నా కూడా వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఎత్తుకొచ్చిన వాడు ఎవడు, ఇక్కడెక్కడో ఉండుంటాడు, ఇక్కడ ఉందంటే గుర్రం. వాళ్ళకి కపిల మహర్షి కనపడ్డారు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. వీళ్ళు చేతిలో నాగళ్ళు శూలాలు ఇవన్నీ పట్టుకొని ఆయన మీదకి 60,000 మంది ఒక్కసారి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అడుగు అక్కడే ఉన్నాడు, మన గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు, పారిపోతాడేమో మనల్ని చూసే, నిలు నిలు మిమ్మల్ని చంపేస్తామంటూ 60,000 మంది పరిగెత్తారు. ఇంత పెద్ద అల్లరి వినపడేటప్పటికీ ఆయన కళ్ళు తెరిచాడు. 60,000 మంది సగర చక్రవర్తి కుమారులు మీదకు వస్తున్నారు. పైగా చెప్పుకున్నారు, మేము సగర చక్రవర్తి కుమారులం, సగరులం, నిన్ను చంపేస్తామంటూ వస్తాం. యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లా, గుర్రం అక్కడ కనబడి ఒక వ్యక్తి అక్కడ కనబడితే ఆయన గుర్రం ఎత్తుకొచ్చిన వ్యక్తే. మీరెవరు, ఎవరు తెచ్చి ఇక్కడ కట్టారు ఈ గుర్రాన్ని అని అడగాల? ఏమీ లేదు, గుర్రం ఉంది, అక్కడ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయనే గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు అంటే ఇంకా ఉత్సాహంలో అంతు లేదు దానికి. అందుకే మహోత్సాహం కీర్తివతో అటో ఇటో కీర్తిని మాత్రం ఇచ్చింది అది. కాబట్టి శరీర బలం ఉంది. వీళ్ళందరూ వెళ్ళి కపిల మహర్షి మీద పడిపోతున్నారు. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. మహాత్ములకు ఆయుధాలు ఎందుకండి, మహానుభావుడు శ్రీమన్నారాయణుడికి ఆయుధాలు అవసరమా? ఆయన కళ్ళు విప్పి చూశాడు. చూసి రోషేణ శ్రుత్వాతు వచనంతే శాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టోహుంకారమకరోత్తద భస్మరాశి కృతాసర్వే కాకుచ్చ సగరాత్మజాః. ఆయన ఒక్కసారి హోం అన్నాడు. 60,000 మంది మీదకు వస్తుంది. ఆయన హుంకారం కోపంతో చేసేటప్పటికే అందులోంచి ప్రజ్వలిన అగ్ని చేత 60,000 మంది దహించుకుపోయి బూది కుప్పల కింద పడిపోయారు. అప్పటి వరకు కనపడిన వాళ్ళు 60,000 బూది కుప్పలు మిగిలే. ఆయన మానాయన చక్కగా ధ్యానంలో ఉన్నాడు. మహాత్ముల జోలికి తొందరపడి వెళ్ళడం అక్కర్లేని ప్రమాదాలు తీసుకొస్తుంది అని శ్రీరామాయణం నిరూపణం చేస్తోంది.